గ్రాఫ్ బాగాలేని వారిని కొనసాగించలేం వచ్చే 9 నెలలు అత్యంత కీలకమన్న సీఎం జగన్ గడప గడపకు మన ప్రభుత్వంపై సీఎం సమీక్ష క్షేత్ర స్థాయిలో సమస్యలు పరిష్కరించాలని జగన్ ఆదేశం ప్రభుత్వం తరపున రేపు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాకు సత్కారం గవర్నర్ అబ్దుల్ నజీర్ ని ఆహ్వానించిన సీఎం జగన్ బీజేపీని నోటాతో పోల్చి ఇప్పుడు మాతోనే పొత్త చంద్రబాబుపై సోము వీర్రాజు ఆగ్రహం హరిరామ జోగయ్య పవన్లకు కాపుల గురించి మాట్లాడే అర్హత లేదు ప్రభుత్వంపై పవన్ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్న మంత్రి అంబటి రాజకీయ పునరేకీకరణ కోసం పునాదులు వేశాం పొంగులేటి జూపల్లిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించామన్న రేవంత్ ఈ నెలాఖరున బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం పార్టీ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించేలా కార్యక్రమాలు సెప్టెంబర్ లో తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ హైదరాబాద్ లో కేంద్ర ఎన్నికల సంఘం బృందం పర్యటన కామినేని గ్రూప్ చైర్మన్ ఎండి నివాసాల్లో ఈడి సోదాలు ప్రతిమ గ్రూప్ ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నించిన అధికారులు గ్రూప్ 1 రద్దు కోరుతూ హైకోర్టులో మరో పిటిషన్ హాల్ టికెట్ నంబర్ ఫోటో లేకుండా ఓఎంఆర్ షీట్ ఇచ్చారన్న నిరుద్యోగులు నూతన రాజకీయ పార్టీని స్థాపించిన గద్దర్ గద్దర్ ప్రజా పార్టీ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు పెరులంక భూములపై ఎల్లో మీడియా దుష్ప్రచారం ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లను దగ్ధం చేసిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు కిడ్నాప్ ను రాజకీయం చేయడం బాధాకరం పక్కా ప్లాన్ ప్రకారమే చేశారన్న ఎంపీ సత్యనారాయణ విశాఖలో లా అండ్ ఆర్డర్ పై ప్రత్యేక ఫోకస్ నేర రహిత నగరంగా మార్చేందుకు సీపీ చర్యలు హైదరాబాద్ లో అడ్డగోలుగా నీటి వ్యాపారం మురుగునీటిని కూడా వదలని అక్రమార్కులు రేపు అమరవీరుల స్మారక చిహ్నం ప్రారంభం సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరణ హైదరాబాద్ వాసులను పలకరించిన వరుణుడు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందిన ప్రజలు ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం వేదికగా యోగా ఉత్సవం యుఎన్ జనరల్ సెక్రటరీ సహా 180 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరు త్వరలో భారత్ కు టెస్లా మోదీతో భేటీ అనంతరం ఇలాన్ మస్క్ ప్రకటన అసోంలో కుంభవృష్టి వరద తాకిడికి కూలిపోయిన పగ్లాడియా బ్రిడ్జ్ గుర్గ్రామ్లో కుండపోత వర్షం రహదారులను ముంచెత్తిన వరద మమతా బెనర్జీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన కోల్కతా హైకోర్టు రక్తపాతం కొనసాగితే ఎన్నికలు ఆపేస్తామని హెచ్చరిక బెస్ట్ ఎయిర్లైన్స్ గా విస్తారా హ్యాట్రిక్ భారత్ తో పాటు ఆసియా దేశాల్లోనూ అవార్డు వణికిస్తున్న లే ఆఫ్స్ 800 మంది ఉద్యోగులపై ఓఎల్ఎక్స్ వేటు హిస్టరీ క్రియేట్ చేసిన స్టాక్ మార్కెట్లు లైఫ్ టైమ్ హైని తాకిన సెన్సెక్స్